హే గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. ఈరోజు అయితే మనం జావాస్క్రిప్ట్లో కండిషనల్ స్టేట్మెంట్స్ దీని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. సో వాట్ ఈస్ కండిషనల్ స్టేట్మెంట్స్? సో కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అలోస్ యూ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్స్. దే అనేబుల్ యూ టు మేక్ డెసిషన్స్ అండ్ ఎగ్జిక్యూట్ డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ డిపెండింగ్ ఆన్ వెదర్ ఎ కండిషన్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ దీన్ని బట్టి మనకు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇవి చూస్తాయన్నమాట. సో హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్ అంటే, వి హ్యావ్ ఇఫ్ స్టేట్మెంట్ అండ్ దెన్ వీ హ్యావ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అండ్ తర్వాత ఎల్స్ స్టేట్మెంట్ ఉంది. సో ఈ మూడు స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి పైథాన్లో కూడా. వీ హ్యాడ్ ద సేమ్, బట్ దెన్ సింటాక్స్ ఒకటి మారుతుంది అనమాట జావా స్క్రిప్ట్లో. లాజిక్ ఇస్ సేమ్ అగైన్. సో హౌ దిస్ వర్క్స్ అనేది ఇప్పుడైతే చూద్దామన్నమాట. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ వి హ్యావ్ దిస్ ఇఫ్ స్టేట్మెంట్ కదా. దిస్ ఇక్కడ ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో, ఐ జస్ట్ లైక్ ట్రై టు కాపీ పేస్ట్ దిస్ అండ్ దెన్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్, ఓకేనా? ఐఎమ్ జస్ట్ లైక్ కాపీ పేస్టింగ్ ఇట్ ఓవర్ హియర్. సో ఎస్, హ్యావ్ కాపీ పేస్టెడ్ దిస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లెట్ టెంపరేచర్ ఇస్ ఈక్వల్స్ టు 25 అని ఉంది. దాని తర్వాత ఇక్కడ నేనేమంటున్నా, ఇప్పుడు మనకు సింటాక్స్ ఇది ఇలా రాస్తాం అన్నమాట. ఒక ఐ జస్ట్ లైక్ ట్రై టు రైట్ ఇట్ మై సెల్ఫ్, దెన్ యూల్ అండర్స్టాండ్ ద బెటర్ వే. సో ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, ఇఫ్ అని రాసేసి టెంపరేచర్, టెంపరేచర్ అనేది ఒకవేళ 30 కంటే ఎక్కువ ఉంది అని అనుకోండి, దాని తర్వాత యూ షుడ్ ఓపెన్ పెరాంథసిస్ అనమాట. పెరాంథసిస్ని ఓపెన్ చేసేసి దాని లోపల నువ్వు ఇఫ్ దట్ పర్టికులర్ కండిషన్ తీసుకో, ఏవైతే నీకు పర్టికులర్ ఐ మీన్ కోడ్స్ని పెట్టి ఏదైతే ఎగ్జిక్యూట్ కావాలో దాని లోపల రాస్తావు అనమాట, ఆ పెరాంథసిస్ లోపల. సో నేను ఇక్కడ నేనేం రాస్తున్నా, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇట్స్ ఎ హాట్ డే అని రాస్తున్నా. అంటే 30 డిగ్రీ టెంపరేచర్ కంటే టెంపరేచర్ ఇంకా ఎక్కువ ఉంటే ఆ రోజు ఎండగా ఉంటుంది అనమాట. సో దట్ ఐఎమ్ రైటింగ్ ఇట్ ఓవర్ హియర్. దాని తర్వాత వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు రైట్ ఇస్ దిస్ ఇస్ వన్ పర్టికులర్ ఇఫ్ స్టేట్మెంట్. ఐ విల్ ట్రై టు రైట్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్ ఓవర్ హియర్. జస్ట్ అ సెకండ్. ఎస్, ఐ ట్రై టు రైట్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్ ఓవర్ హియర్. ఇప్పుడు నేనేం రాస్తానంటే, ఇక్కడ టెంపరేచర్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 30 అని ఉంది ఇక్కడ. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 30 అంటే ఆల్మోస్ట్ మనకు ఎండ తక్కువ ఉందని. సో ఇఫ్ దిస్ ఈస్ ట్రూ ఫర్ మీ, వాట్ ఇట్ షుడ్ ప్రింట్ ఈజ్ లైక్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని రాయాలి జావాస్క్రిప్ట్లో. ఇట్స్ ఎ ప్లెజెంట్ డే, అంటే వాతావరణం అంతా బాగుంది అని రాస్తున్నాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు యా, ఐ షుడ్ రైట్ దిస్ సెమీ కాలన్స్ యాజ్ వెల్ కదా. సో ఎస్, ఐఎమ్ జస్ట్ లైక్ రన్నింగ్ దిస్. ఇక్కడ నాకు ఇట్స్ ఎ ప్లెజెంట్ డే అని అవుట్పుట్ వస్తుంది. దిస్ ఈజ్ నాట్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ బికాస్ టెంపరేచర్ ఇక్కడ మనకు లెట్ టెంపరేచర్ ఇస్ ఈక్వల్స్ 25 అని సర్వ్ చేస్తున్నాం. సో టెంపరేచర్ మనకు 25 ఇస్ గ్రేటర్ దెన్ 30 అన్నప్పుడు ఇది మనకు ఈ పర్టికులర్ ఇది 25 గ్రేటర్ దెన్ 30 మనకు తప్పు అవుతుంది కదా. సో ఇఫ్ 25 గ్రేటర్ దెన్ 30, ఇఫ్ ఫాల్స్, ఇక్కడ లోపల ఉన్నది మనకు ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఓన్లీ ఇఫ్ ఇట్స్ ట్రూ, దాని లోపల ఉన్న కోడ్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 25 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 30. ఆబ్వియస్లీ 25 ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 30, 30 కంటే తక్కువే కదా 25. సో దాని లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో ఇక్కడ ఇది ట్రూ కదా. సో ఇఫ్ ట్రూ, లోపల స్టేట్మెంట్స్ అన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. సో దిస్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. నేను రన్ చేసి చూసినప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఇట్స్ అ ప్లెజెంట్ డే అని అయితే ప్రింట్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ దిస్ పర్టికులర్ ఇఫ్ స్టేట్మెంట్ వర్క్స్. దాని తర్వాత వీ హ్యావ్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుందో లైక్ కాంబినేషన్ చూద్దామన్నమాట. సో విల్ జస్ట్ ఐమ్ జస్ట్ లైక్ ఎరేజింగ్ దిస్. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. ఏజ్ తీసుకుంటున్నారు ఇప్పుడు. ఏజ్ మేబీ అక్కడ 18 తీసుకున్నారు. మేబీ విల్ టేక్ ఇట్ యాజ్ 25. విల్ టేక్ ద ఏజ్ యాజ్ 25. అండ్ దెన్ ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ 18 కంటే ఎక్కువ ఉంటే ఏజ్, యు ఆర్ అన్ అడల్ట్, పెద్దోళ్ళు కదా మనం, 18 కంటే ఎక్కువ ఉంటే. సో విల్ జస్ట్ లైక్ ప్రింట్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఒకవేళ 18 కంటే ఏజ్ ఎక్కువ ఉంటే. ఎల్స్ లేకపోతే ఒకవేళ 18 కంటే తక్కువ ఉంటే వాట్ వీ షుడ్ డూ? సో ఫర్ దాట్ స్టేట్మెంట్స్ విల్ జస్ట్ లైక్ కన్సోల్, నో యు ఆర్ ఏ మైనర్, నువ్వు ఇంకా చిన్నపిల్లడు అని అయితే టైప్ చేస్తున్నాం అనమాట. లైక్ ఐ విల్ జస్ట్ లైక్ ట్రై టు ప్రింట్ దిస్ స్టేట్మెంట్ ఇఫ్ ఇట్స్ ద ఏజ్ ఈస్ లైక్ లెస్ దెన్ 18. సో ఇక్కడ మనకు ఏజ్ ఇస్ కొస్ట్ 25 ఉన్నా కాబట్టి ఆబ్వియస్లీ ఇట్స్ గ్రేటర్ దెన్ 18. వెన్ ఐ రన్ ద కోడ్ ఈ షుడ్ ప్రింట్ యువర్ అన్ అడల్ట్, ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే 25 గ్రేటర్ దెన్ ఈక్వల్స్ 18. దిస్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ. ఇఫ్ ట్రూ, ఇక్కడ లోపల ఉన్న స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇట్ వోంట్ గెట్ ఇట్ టు ఎల్స్ బ్లాక్, ఓన్లీ ఇక్కడ వరకు కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇంకంతే, దట్స్ ఇట్, అక్కడికే అయిపోయింది పని. సో ఒకవేళ ఇఫ్ ఐ సే మేబీ ఇప్పుడు నేను 17 అంటున్నా, 17 అన్నప్పుడు ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 18, దిస్ ఈస్ ఫాల్స్. సో దిస్ వోంట్ గెట్ ఎగ్జిక్యూటెడ్, ఎల్స్ స్టేట్మెంట్లోకి వస్తుంది. ఎల్స్ స్టేట్మెంట్లో ఏదైతే కోడ్ ఉందో దట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ యువర్ మైనర్ అన్నప్పుడు యువర్ ఏ మైనర్ అని అయితే మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో యా, దిస్ ఇట్స్ గెటింగ్ ప్రింటెడ్, యువర్ ఏ మైనర్ అని అయితే మనకు ప్రింట్ అవుతుంది. సో యా, దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఇఫ్ అండ్ ఎల్స్ రెండు కవర్ చేసాం. సో దాని తర్వాత వీ హ్యావ్ ఎల్స్ ఇఫ్ యాజ్ వెల్. ఎల్స్ ఇఫ్, సో హౌ దిస్ వర్క్స్ విల్ యా జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ బై దిస్ ఎగ్జాంపుల్ ఓన్లీ. లెట్ హార్ ఈజ్ ఈక్వల్స్ టు 14 అంటే 14 అంటే 2 గంటలు కదా.
యా 2 గంటలు అయిందని చెప్తున్నాం. సో ఇఫ్ లైక్ హార్ ఈజ్ లెస్ దాన్ 12, అంటే మధ్యాహ్నం అంటే మిడ్ నైట్ సారీ మిడ్ నైట్ అంట మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి, సో అంతకంటే ముందు ఉంటే అంటే ఐ మీన్ లైక్ 0 నుంచి 12 వరకు ఇఫ్ ద హవర్ ఈజ్ అట్ దట్ పర్టికులర్ పాయింట్ పొద్దున ఏంటది కదా అప్పుడు మనకు, సో అప్పుడు మనం ఏం చెప్తాం, గుడ్ మార్నింగ్ అని చెప్తాం అంతే. దాని తర్వాత ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్స్ లైక్ ఇట్స్ అంటే ఈవినింగ్ 6 o'clock వరకు కన్సిడర్ చేద్దాం మనం ఈ పర్టికులర్ స్టేట్మెంట్లో. ఇఫ్ ఇట్స్ లైక్ ఎల్సిఫ్ అని రాయాలి ఇక్కడ, ఎల్సిఫ్ ఐ మీన్ హవర్ ఈజ్ లెస్ దాన్ 18, హవర్ ఈజ్ లెస్ దాన్ 18, ఐ షుడ్ లైక్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్ అయితే ప్రింట్ చేయాలి. దాని తర్వాత ఐ రైట్ అన్ ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ విల్ జస్ట్ లైక్ సే గుడ్ ఈవినింగ్ అని చెప్తాం అంతే, ఐ జస్ట్ హ్యావ్ దిస్ గుడ్ ఈవినింగ్ అంతే. ఆర్ ఎల్స్ లేకపోతే ఇంకొక ఎల్స్ స్టేట్మెంట్ కూడా రాయొచ్చు, మేబీ యూ కెన్ రైట్ యాజ్ ఇఫ్ ఎల్స్ హార్ లెస్ దాన్ 6 గంటల నుంచి 8 గంటల వరకు మేబీ మనం ఈవినింగ్ లాగా కన్సిడర్ చేసామని అనుకోండి, సో మేబీ ఐ రైట్ లైక్ ఎల్స్ ఇఫ్ హార్ ఇస్ లెస్ దాన్ 20 ఇట్స్ ఈవినింగ్, 6 నుంచి 8 p.m. అది నేను ఈవినింగ్గా కన్సిడర్ చేస్తున్నాను. మీరు లేకపోతే ఇక్కడ టైం మారుస్తారంటే మార్చుకోండి, మేబీ ఇక్కడ 4 గంటల వరకు మీరు మధ్యాహ్నం అనుకోండి, మేబీ నైట్ 8 o'clock వరకు ఈవినింగ్ అనుకోండి, ఇంకా మిగతాదంతా నైట్ అనుకుంటే మేబీ యూ కెన్ జస్ట్ లైక్ సే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ గుడ్ నైట్ ఓవర్ హియర్. సో యా ఐఎమ్ జస్ట్ లైక్ ట్రయింగ్ టు రన్నింగ్ దిస్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు నేను ఫస్ట్ లెస్ దాన్ 12 ఇచ్చి చూస్తా ఏదైనా, ఐ మీన్ జస్ట్ ఐ విల్ జస్ట్ లైక్ సే 10 పొద్దున 10 గంటలు అయిందంటే నాకు గుడ్ మార్నింగ్ అని ప్రింట్ చేయాలి, సో ఇట్స్ విల్ ప్రింట్ గుడ్ మార్నింగ్. దాని తర్వాత ఒకవేళ మధ్యాహ్నం 2 గంటలు అయిందనుకోండి, అంటే 14 గంటలు వస్తే 2 గంటలు కదా, సో యా ఇట్ సి ఇది ఫెయిల్ అయిపోయింది ఈ కండిషన్, అంటే ఇప్పుడు హవర్ లెస్ దాన్ 12, 14 లెస్ దాన్ 12, సో దిస్ గెట్స్ ఫెయిల్డ్, ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది. సో ఇఫ్ హార్ లెస్ దాన్ 16, 14 ఈజ్ లెస్ దాన్ 16, ఇది ట్రూనే కదా, సో దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ 5th లైన్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అండ్ ద ప్రోగ్రామ్ గెట్స్ టర్మినేటెడ్. సో రన్ చేసినప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ అని అయితే ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఐ ట్రై టు గివ్ సంథింగ్ యాజ్ 18, సో ఇఫ్ ఐ ట్రై టు రన్ దిస్, సో ఇది ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది, ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయిపోయింది అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి 18 లెస్ దాన్ 20, అంటే ఐ మీన్ 6 గంటలు అయిందనమాట. సో 6 గంటలు అయింది, 20 ఈజ్ లైక్ 8 o'clock కదా, సో ఆబ్వియస్లీ 6 గంటలు అయిందంటే ఇట్స్ లైక్ లెస్ దాన్ 20, సో గుడ్ ఈవినింగ్ అని అయితే ప్రింట్ చేయాలి భయ. సో రన్ చేసి చూసినప్పుడు గుడ్ ఈవినింగ్ అని ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ ఫెయిల్స్, ఎవ్రీథింగ్ ఆల్ ద కండిషన్స్ వాట్ వీ రోట్ ఎల్స్ ఇఫ్ ఇఫ్ మొత్తం అన్ని ఫెయిల్ అయిపోయినాయి అనుకోండి, మేబీ ఐ జస్ట్ లైక్ గివ్ ఇట్ యాజ్ 22, రన్ చేసి చూస్తే గుడ్ నైట్, ఇంకా పనుకునే టైం అయిందనమాట, పనుకోవాలని చెప్పేసి గుడ్ నైట్ అని అయితే ప్రింట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ దిస్ ఎల్సిఫ్ స్టేట్మెంట్ వర్క్స్. ఇక్కడ ఎల్సిఫ్ అయితే వాడాం కదా, ఇఫ్ ఎల్సిఫ్ ఎల్స్ 3 అయితే కవర్ అయిపోయాయి భయ. దాని తర్వాత వి హ్యావ్ నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్, అంటే ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్, లేకపోతే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, అంటే ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంది. సో దిస్ వీ కన్సిడర్ యాజ్ నెస్టింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో యా విల్ జస్ట్ లైక్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఓన్లీ, ఐఎమ్ నాట్ కోడింగ్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్, ఐఎమ్ జస్ట్ లైక్ కాపీ పేస్టింగ్ ఇట్ ఫ్రమ్ హియర్, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ నేనేమంటున్నా, లెట్ ఈజ్ వీకెండ్ అనే వేరియబుల్లో ట్రూ అనే వాల్యూ స్టోర్ చేస్తున్నా, అంటే ఇవాళ వీకెండా అంటే అవును వీకెండే అని చెప్తున్నా. సో ఐఎమ్ జస్ట్ లైక్ పుట్టింగ్ ఇట్ యాజ్ ట్రూ. దాని తర్వాత టైం ఎంత అయింది, టైం ఎంత అయిందంటే నాకు 2 గంటలు అయింది మధ్యాహ్నం, సో ఐఎమ్ జస్ట్ 2 గంటలు అని చెప్పేది మానేస్తా, ఐ జస్ట్ లైక్ సే ఇట్ యాజ్ 14 ఓన్లీ. సో టైం వచ్చేసి 14 అనమాట, అండ్ ఇట్స్ వీకెండ్, వీకెండ్ అయింది, ఐ మీన్ అండ్ దెన్ టైం వచ్చేసి 14. ఇఫ్ ఈజ్ వీకెండ్ అన్నప్పుడు ఇఫ్ ట్రూ, ఇఫ్ ట్రూ అంటే ఇది ట్రూనే కదా, ఈజ్ వీకెండ్ ఇస్ వచ్చేసి ట్రూ, సో ఇఫ్ ట్రూ లోపల ఉన్న కోడ్ మనకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో వాట్ విల్ డూ ఇస్ లైక్ విల్ గెట్ ఇన్సైడ్ ఆఫ్ ద అండ్ లైక్ ఇఫ్ ఈజ్ వీకెండ్ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఉంది కదా, దీని లోపలికి అయితే వస్తున్నాం. ఇక్కడికి వచ్చి చూసినట్టయితే ఇఫ్ టైమ్ లెస్ దెన్ 14 లెస్ దెన్ 12, ఈజ్ దిస్ స్టేట్మెంట్ ట్రూ? సో ఇట్స్ ఆబ్వియస్లీ ఫాల్స్ కదా, ఇఫ్ ఫాల్స్ అంటే ఇది మనకు ఎగ్జిక్యూట్ కాదనమాట, వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ద 6th లైన్ ఇట్ వోంట్ గెట్ ఎగ్జిక్యూటెడ్, ద స్టేట్మెంట్ విచ్ ఈజ్ ఇన్ 8th లైన్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ బికాస్ దిస్ కండిషన్ గాట్ ఫెయిల్డ్ అండ్ దెన్ ఎల్స్ స్టేట్మెంట్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి దిస్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. సో ఐఎమ్ జస్ట్ లైక్ రైటింగ్ హియర్ యాజ్ ఎగ్జిక్యూటెడ్, ఐ మీన్ లైక్ ఇట్ విల్ గెట్ ప్రింటెడ్, ప్రింటెడ్ అని రాద్దాం, ఇట్ విల్ జస్ట్ లైక్ ప్రింటెడ్ అని రాస్తే మనకు అర్థమవుతుంది. సో ఇదైతే మనకు ప్రింట్ అవ్వాలి. సో దాని తర్వాత దీంతో ఇంకా మనకు సంబంధం లేదు. సో ఇఫ్ దాని తర్వాత ఇక్కడ ఎల్స్ అని ఉంది ఇంకొకటి, ఇంకొక దట్స్ డిఫరెంట్ పార్ట్. సో మనకు ఆల్రెడీ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి లోపలికి వెళ్ళాం. సో ఇంకా మనకు బయట ఉన్న ఎల్స్తో అయితే సంబంధం లేదు. సో ఓన్లీ దిస్ షుడ్ గెట్ ప్రింటెడ్, ఏమని ప్రింట్ అవ్వాలి,
గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్ ద వీకెండ్. సో ఐమ్ జస్ట్ లైక్ ట్రైన్ టు రన్ దిస్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్ ద వీకెండ్ అదైతే మనకు ప్రింట్ అయిపోయింది భయ్యా. మేబీ యూ జస్ట్ లైక్ ఇది అయితే మీకు నోట్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా కాబట్టి జస్ట్ లైక్ ట్రై టు చేంజ్ ద వాల్యూస్. దాని తర్వాత యూ ట్రై టు ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్, కోడ్ అనేది పక్కగా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, ఏం అవుట్పుట్ వస్తుంది, ట్రై టు అండర్స్టాండ్ దిస్, లైక్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ దిస్ పర్టికులర్ కోడ్స్ని బట్ డిస్క్రిప్షన్లో అయితే నోట్స్ అవైలబుల్ ఉంటుంది, సో యూ కెన్ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ దేర్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ వీ హ్యావ్ టెర్నరీ ఆపరేటర్, ఇది కూడా మనం అండర్స్టాండ్ చేసుకుందాం అనమాట. సో ఐఎమ్ జస్ట్ లైక్ ఎరేజింగ్ దిస్ స్టఫ్, కాపీ పేస్టింగ్ దిస్ ఓవర్ హియర్ అండ్ జస్ట్ లైక్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇదే అనమాట. ఓకే ఇక్కడ ఏమంటున్నా, ఇట్ లెట్ ఈజ్ రైనింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ, అంటే వర్షం పడుతోంది అని చెప్తున్నా. వర్షం పడుతోంది అంటే మనకు అంబ్రెల్లా ఆబ్వియస్లీ కావాలి కదా, వర్షం పడకపోతే అవసరం లే. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే లెట్ వెదర్ మెసేజ్ ఈ పర్టికులర్ వేరియబుల్లో ఈజ్ రైనింగ్, ఈజ్ రైనింగ్ అంటే ఈ పర్టికులర్ వేరియబుల్ని బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్ మార్క్, దీన్నే మనం టర్నరీ ఆపరేటర్ అంటాం భయ్యా. సో ఒకవేళ ఈజ్ రైనింగ్ ట్రూ అయితే ఇక్కడ ఉన్నది మనకు లైక్ ఇట్స్ గెట్ కన్సిడర్డ్, ఒకవేళ ఫాల్స్ అయితే ఇట్స్ గెట్ కన్సిడర్డ్ అనమాట. సో ఇప్పుడు ఈజ్ రైనింగ్ ఇస్ ఈక్వల్స్ టు ట్రూ అని అంటున్నాను, ఆబ్వియస్లీ ద ఫస్ట్ పార్ట్ విల్ గెట్ కన్సిడర్డ్, సెకండ్ పార్ట్ ఈజ్ ఫర్ ఫాల్స్ అనమాట. సో ఇదైతే కన్సిడర్ అవుతుంది, సో దిస్ విల్ గెట్ స్టోర్డ్ ఇన్ వెదర్ మెసేజ్ అనే వేరియబుల్లో. సో కన్సల్ట్ డాట్ లాగ్ ఆఫ్ వెదర్ మెసేజ్ అన్నప్పుడు బ్రింగ్ అన్ అంబ్రెల్ అని అయితే ప్రింట్ అవుతుంది. సో ప్లే చేసి చూస్తున్నా, బ్రింగ్ అన్ అంబ్రెల్ అయితేనే ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ ఈజ్ రైనింగ్ ట్రూ బదులు నేను ఫాల్స్కి మార్చాను అనుకోండి, ఐమ్ జస్ట్ లైక్ రన్నింగ్ దిస్, ఇప్పుడు ఈజ్ రైనింగ్ ఫాల్స్ కాబట్టి నాకు నో నీడ్ ఫర్ అన్ అంబ్రెల్లా, ద సెకండ్ పార్ట్ ఆఫ్టర్ దట్ కాలన్ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది అనమాట. అండ్ జస్ట్ లైక్ ట్రైంగ్ టు రన్ దిస్, ఇక్కడ చూసినట్టయితే మనకు నో నీడ్ ఫర్ అన్ అంబ్రెల్లా. సో దిస్ ఈజ్ హౌ టర్నరీ ఆపరేటర్ వర్క్స్. సో ఐ గెస్ యా వీఆర్ డన్ ఫర్ ద డే, కండిషనల్ స్టేట్మెంట్స్ అయితే కవర్ చేసాం జావాస్క్రిప్ట్లో ఎలా వర్క్ అవుతాయో. సో ఎస్ దట్స్ ఇట్, అండ్ దెన్ మీకు నోట్స్ క్విజ్ అసైన్మెంట్ క్వశ్చన్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్ ఉంటాయి, సో మేక్ షూర్ యూ యాక్సెస్ దెమ్ ఫ్రమ్ దేర్. అండ్ ఎస్ దట్స్ ఇట్ ఫర్ ద డే, మరి నెక్స్ట్ సెషన్లో అయితే కలుద్దాం.